హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ఎన్నో చిత్రాలు వస్తూ ఉంటాయి కదా. ఫస్ట్ అయితే మనం సినిమాకి వెళ్ళాలంటే ఏం చూస్తూ ఉంటాం? టీజరో ట్రైలరో చూస్తూ ఉంటాం. కానీ రీసెంట్గా రిలీజ్ అయిన ఈ టీజర్ మాత్రం హల్చల్ చేస్తుందండి. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణం ఏమిటో తెలుసా? ఆ టీజర్ అంత బాగుండడం. అండ్ దానికంటే బాగా చాలా రోజుల తర్వాత అందమైన నటి జయప్రద గారు ఇందులో కనిపించడం అనమాట. మరి ఇంకెందుకండి ఆలస్యం, మాట్లాడదానండి. మ్యామ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసి నేను లక్కీ అని ఫీల్ అవుతున్నాను బికాజ్ నేను మీతో మాట్లాడుతున్నందుకు. అండ్ యూ లుక్ వెరీ బ్యూటిఫుల్. నేను సినిమాల్లో చూశాను బట్ రియల్గా ఇప్పుడే నేను చూడడం అనమాట. ఎదురుగా పొగడ్తా కాదు, ఇప్పుడు నాకు అర్థమైంది. ఎవరో డైరెక్టర్ అన్నారట, మీరు ఏ యాంగిల్లో పెట్టినా 360 డిగ్రీస్లో జయప్రద గారు అందంగా ఉంటారని. అది నిజం. నేను ఎటువైపు చూసినా మీరు అందంగా కనిపిస్తారు. అండ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మీ అభిమానులకి పండుగ చేసుకునేలా ఒక సినిమా వస్తుంది, సువర్ణ సుందరి. అండ్ ఈ స్క్రిప్ట్ ఫస్ట్ మీ దగ్గరికి తీసుకొని రాగానే యాక్సెప్ట్ చేయడానికి ఫస్ట్ దాంట్లో ఏ పాయింట్ మీకు నచ్చింది? యాక్చువల్గా ఏ ఫిల్మ్ అయినా ద స్క్రిప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అంటే డైరెక్టర్ ద వే హీ నెరేట్స్. సో ఆ నెరేషన్లోనే మనకి తెలిసిపోతుంది ఎంత కాన్ఫిడెంట్ డైరెక్టర్ అని. సో ఆయన నా దగ్గర వచ్చినప్పుడు, సూర్య గారు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను స్క్రిప్ట్ విన్నాను. విన్న తర్వాత అంటే నేను ఆల్మోస్ట్ ఐఎమ్ కంప్లీటింగ్ 300 ఫిల్మ్స్, ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్. సో ఇట్ హ్యాస్ ఏ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏ నరేషన్. అండ్ నాకు ఎప్పుడు మీరు అందరూ చూసిన ఫిలిమ్స్లో లైక్ వెరీ సోబర్, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చిలిపి అమ్మాయిగా, ఇలా వెరైటీగా నేను చేసినప్పుడు నాకు ఈ సబ్జెక్ట్లో, ఈ స్క్రిప్ట్లో ఎందుకో తెలియని ఒక అట్రాక్షన్ కనపడింది. అంటే ఒక వైవిధ్యం ఉన్నటువంటి, పర్ఫార్మెన్స్కి ఒక బూస్ట్ కలిగేటువంటి ఒక క్యారెక్టర్, వెరీ డిఫరెంట్. అండ్ ఐ హ్యావ్ ఏ వెరీ వెరీ బోల్డ్ క్యారెక్టర్ ఇన్ దీంట్లో. అంటే ఒక వెరీ ఇంటలెక్చువల్ గెటప్ నాకు క్యారెక్టర్లో. అండ్ వాట్ షీఈస్ లైక్ ఆర్కాలజిస్ట్ షీఈస్. సో తను ప్రతి రాయిలో ఉన్నటువంటి జీవాన్ని, ప్రతి రాయిలో ఉన్నటువంటి ఆ యొక్క డెప్త్ని తను ఎప్పుడు రీసెర్చ్ చేసేటువంటి క్యారెక్టర్ నాది. ఓకే. సో ఆ క్యారెక్టర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, దేనివల్ల తను ఆ రీసెర్చ్లో ఒక డీప్గా వెళ్ళిన తర్వాత ఆ పవర్ ఎలా తనని యూనో హర్ట్ చేస్తుంది. ఓకే. సో దాని నుంచి తను ఎట్లా దాన్ని లొంగ తీసి తను ఎలాగ దాన్ని జనానికి ముక్తిని ఇవ్వాలి, జనానికి ఎలాంటి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇట్స్ ఏ అంటే ఒక మనం చెప్పచ్చు ఒక ఎపిక్ ఉంటుంది కదా. సో అలాంటి ఒక సబ్జెక్ట్ని ఆయన ఒక వెరైటీగా తీసుకురావడం అనేది ఇట్స్ రియలీ ఇంప్రెసివ్. మహాచరిత్ర ఇది చరిత్ర దాచిన చారిత్రక తప్పిదం. మేము మీ నుంచి ఎప్పటినుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట, మీరు ఎప్పుడు మళ్ళీ కనిపిస్తారా వెండి తెర మీద అని చెప్పి. సో ఈ గ్యాప్కి అంటే ఈ గ్యాప్ని ఫిల్ చేసేలా ఉంటుంది ఈ సినిమా అని చెప్పగలరా మీరు? డెఫినెట్గా. అంటే ఒక డిఫరెంట్ అయిన లుక్, డిఫరెంట్ అయినటువంటి ఫీల్ విత్ హై టెక్నాలజీ. ఇప్పుడు ఆఫ్టర్ బాహుబలి ఎవ్రీబడి వాంట్స్ టు సీ బిగ్ స్క్రీన్లో చాలా రిచ్ అయినటువంటి ఒక కాంబినేషన్ చూడాలని అందరూ అనుకుంటారు అనమాట. అంటే ఒక హై టెక్నాలజీతో చూడాలి, ఇంకా ఏంటి దీని తర్వాత ఏంటి అట్లా. బట్ ఇందులో అంటే ఆయన ఫస్ట్ నా దగ్గర వచ్చినప్పుడు సూర్య గారు, నేను కొత్త డైరెక్టరు, ఎట్లా చేయాలి, నేను నా క్యారెక్టర్ నిజంగానే చెప్పినట్టుగానే తీస్తారా అనేటువంటి ఒక ఇంక్విజిటీ నాకు ఉండేది. అయితే నేను
ఆయన నాకు చూపించినటువంటి హోంవర్క్ ఆయన 3D లో నా క్యారెక్టర్ ని పర్టిక్యులర్ గా ఆయన ఆల్రెడీ మైండ్ లో ఆయన పెట్టుకొని ఆ క్యారెక్టర్ ఎలా మూవ్ అవుతుంది అకెలా ఆ అమ్మాయికి ఎలాంటి కాస్ట్యూమ్ వేయాలి అలాంటి క్యారెక్టర్ కి ఎటువంటి మూడ్స్ ఉండాలి ఎటువంటి యునో హెయిర్ స్టైల్ ఉండాలి అలా ఆయన హోంవర్క్ చేసుకొని వచ్చినప్పుడు ఐ వాస్ రియల్లీ సర్ప్రైజ్డ్ ఓకే సో చెప్పిన విధంగానే ఆయన అంతకంటే ఎక్కువగా నా క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన చాలా బాగా ప్రయత్నం చేశారు హార్డ్లీ ఐ కుడ్ సీ ఆయన ఎప్పుడైనా కూర్చోవడం కానీ ఆయన ఎప్పుడైనా ఏమైనా కాఫీ తాగడం కానీ నేను ఎప్పుడు చూడలే సో 24/7 ఆయన ఆ స్క్రిప్ట్ పైన ఆయనకున్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆ అంటే ఒక తనకు అది ఒక తపస్య అంటే అదే అది అదే నా లైఫ్ అన్నట్టుగా హీఈస్ ఎక్స్పోజింగ్ హిమ్సెల్ఫ్ వెరీ వైబ్రెంట్లీ హీఈస్ డూయింగ్ ద షార్ట్స్ ఆల్సో ఓకే సుందరి ఎవ్వరిని వదలదు. ఈ స్టోరీ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఇప్పుడు జయప్రద గారు ఏదైతే క్యారెక్టర్ చేశారో ఆ రోల్కి ఫస్ట్ ఆలోచన జయప్రద గారి పేరే వచ్చిందా? 110% ఇప్పుడు కాదండి, మేడం కలిసి 4-5 months బ్యాక్ కలిసాను నేను. ఫస్ట్ నా షూట్ స్టార్ట్ అయింది 1 year కరెక్ట్ నవంబర్లో స్టార్ట్ అయింది, మళ్ళీ నవంబర్ వచ్చింది. షూట్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ కలిసింది మేడం గారు. దాని తర్వాత ఓకే అంటే ఈ క్యారెక్టర్కి నాకు రియల్ లైఫ్లో కూడా డేరింగ్ లేడీ, సక్సెస్ఫుల్ లేడీ కావాలి. అలాంటి క్యారెక్టర్ ఎవరున్నారు నాకు ఇంకెవరు కనిపించలేదు, నాకు వేరే ఆప్షన్ దొరకలేదు. సో మేడం ఫస్ట్ చెప్పాము, యాక్సెప్ట్ చేశారు. బట్ వేరే వేరే కారణాల వల్ల టైం తీసుకోవాల్సి వచ్చింది. బట్ నేను వెయిట్ చేస్తాను మేడం అన్నాను. అంటే వెయిట్ చేసిన దానికి అంటే మేము చాలా, మా మొత్తం టీం అంతా చాలా హ్యాపీ. మీరు క్లైమాక్స్లో చూస్తే అండి ఒక 15 minutes ఎపిసోడ్ ఉంటుంది. ఓకే టోటల్లీ సీజీ గ్రాఫిక్స్లోనే ఉంటుంది అంతా. అయితే డూప్ లేదు, అంటే అంత ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ అంటే మేమే భయపడ్డాం ఫస్ట్. ఓకే ఎలా చెప్పాలి ఏంటి అసలు చేస్తారా చేయరా, రోప్స్ వేసి మొత్తం హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఆవిడ ఎందుకు నేనే చేస్తాను, నేను అదే అన్నా మేడం మేము వెయిట్ చేసిన దానికి మాకు చాలండి మీరు ఇచ్చింది, దీనికోసమే నేను వెయిట్ చేశానండి అని చెప్పాను. మహాచరిత్ర ఇది చరిత్ర దాచిన చారిత్రక తప్పిదం. సీరియస్లీ ఇలాంటి సినిమా చేసినప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు ఇందాక అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ నేను ప్లే చేశాను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఒక సబ్జెక్ట్తో నా ముందుకు వచ్చారు అని. అండ్ చేసేటప్పుడు ఆ డిఫికల్టీస్ కూడా, ఇన్ని సినిమాలు చేశారు ఓకే, బట్ ఇది కొత్త రోల్ చేసినప్పుడు ఇలాంటివన్నీ ఆ రోబో యాక్షన్ సీన్స్ అవన్నీ చేసినప్పుడు ఎలా ఉంటుంది మ్యామ్ నిజంగా ఎక్స్పీరియన్స్? డిఫరెంట్గా ఇట్ ఈస్ ఎడ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి, ఎందుకంటే ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీ షార్ట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. సో అంటే నేను ఐ లుక్ వెరీ సాఫ్ట్ బట్ ఐఎమ్ నాట్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఇన్సైడ్. కరెక్ట్. సో ఇన్నర్ ఫీలింగ్లో మనకి కాన్ఫిడెన్స్ ఉంది మనకి, అంటే ఇట్ ఈస్ ఐ హ్యావ్ డన్ సో మెనీ యాక్షన్ ఫిల్మ్స్ ఆల్సో, యాక్షన్ రోల్స్ ఆల్సో, బట్ ఎవ్రీ షార్ట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో అలాంటి దాంట్లో ఈ ఫిలింలో కొంత నేనే డైరెక్టర్ గారికి ధైర్యాన్ని ఇచ్చాను, నో 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 నేను ఐ వాంట్ టు డూ ద ఒరిజినల్ షార్ట్స్. అండ్ డెఫినెట్గా చాలా బాగా కూడా అనుకున్న దానికంటే బాగా ఎఫెక్టివ్లీ కేవ్లో చేస్తున్నాం అండి. నైట్ 2 వరకు షూట్ చేసాము. ఓకే,
టీమ్ మొత్తం ఎనర్జీ లాస్ అయి ఉన్నారు మార్నింగ్ నుంచి నైట్ వరకు. అంటే అక్కడ 0% ఆక్సిజన్. దేవుడా చంపేదాం అనుకుంటున్నారు మనుషులు. అంటే అందరూ ఎనర్జీ లాస్ అయ్యారు. టూ కూడా లాస్ట్ షాట్ టూ అన్నప్పుడు కూడా సరే డూమ్ బెట్ చేస్తాను మేడం క్లోజ్ సజెషన్ షాట్ అంటే లేదు నేను చేస్తాను మేడం కోఆపరేషన్ అయితే అది. సుందరి ఎవ్వరిని వదలదు. విన్నప్పుడు డెఫినెట్గా మీకు తెలిసిపోతుంది ఇన్ని సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ స్క్రిప్ట్కి ఎంత ఖర్చు అవుతుంది అని. బికాస్ చాలా సీజీ ఉంది అండ్ ఇది ఎక్కడో 600 సంవత్సరాల క్రితం అక్కడికి తీసుకువెళ్తున్నారు. బిగ్ కాస్ట్ అండ్ చూపించే విధానం అండ్ అన్నిట్లో ఖర్చుతో కూడుకున్న పని ఇది. సో ప్రొడ్యూసర్ బాధ్యతలు కూడా తీసుకొని సో ఆ టీం వర్క్తో ముందుకు వచ్చారనమాట. అండ్ ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యారా అంటే ఆయనలో డైరెక్టర్ ఎప్పుడైనా ప్రొడ్యూసర్ని కాస్త కాంప్రమైజ్ చేసిన సందర్భాలు కానీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ని కాంప్రమైజ్? నాకైతే అలా అనిపించలేదు. అంటే ఎప్పుడు కూల్గానే ఉంటారు. ఇప్పుడు ఎలా కూర్చున్నారో హ్యాపీగా అలాగే కూల్ ఉంటారు. బట్ ఐ థింక్ డెఫినెట్గా హీ హ్యాస్ హిజ్ క్యాలిక్యులేషన్స్. అది నేను ఆయన నుంచే వినాలనుకుంటున్నాను. కాలక్కల్ మహాచరిత్ర. ఇది చరిత్ర దాచిన చారిత్రక తప్పిదం. భారీ బడ్జెట్ సినిమా మీరే తీసుకొని రావాలని మీరే చెయ్యాలని ఆ పెద్ద స్టెప్ వేయడానికి రీజన్ అండ్ ధైర్యం ఏమిటి వెనకాల? అంటే యాక్చువల్లీ మేడం దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్న తర్వాత యాజ్ ఏ ఫ్రెషర్ డైరెక్టర్, అంటే నేను రైటర్గా ఎన్ని సినిమాలు చేసినా డైరెక్టర్గా చేస్తున్నప్పుడు నేను ఎవరిని అప్రోచ్ అయినా నన్ను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టాలంటే కొంచెం కష్టమే. దట్టు బడ్జెట్తో పాటు సీజీ 45 మినిట్స్ సీజీ ఉంది. దానికి నాకు 1 ఇయర్ పట్టింది ఇప్పటి వరకు. అప్పటి నుండి ఇప్పటి వరకు సీజీ వర్క్ ఇప్పుడు మీ టీజర్లో చూస్తూ ఉన్నారు కదా. అండ్ మోషన్ పోస్టర్ కూడా చాలా వర్క్ చేసి ఇది వచ్చింది. అండ్ నిజంగా మోషన్ పోస్టర్కి ఫస్ట్ టైం ఏమో అంత ఎక్కువగా వ్యూస్ ఉండడం అంత ఎక్కువగా పొగడ్డం జనాలు కూడా. అండ్ టీజర్లో చూస్తున్నది టోటల్ అంటే మీకు ఒరిజినల్ అనిపిస్తున్నది ఏది ఒరిజినల్గా టోటల్ సీజీనే మేము ఇట్లా గ్రీన్ మ్యాట్లో చేసింది. సో ఇంత టైం నాకు ఏ ప్రొడ్యూసర్ ఇవ్వలేరు కమర్షియల్గా. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకి ఉంటాయి కదా. సో దానికోసమే కేవలం మేము చేయాల్సి వచ్చింది సినిమా. సుందరి ఎవ్వరిని వదలదు. నాకు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఓకే జయప్రద గారు ఏ రోల్ చేస్తున్నారంటే ఆయన నన్ను కన్ఫ్యూజ్ చేశారు. 3 తరాలు ఉంటాయి సాక్షి, పూర్ణ గారు అండ్ జయప్రద గారు. అండ్ పూర్ణ గారికి నేను అటు నుంచి యంగెస్ట్ నేనే. మేము ఒప్పేసుకుంటున్నాం ఇప్పుడు చూసిన తర్వాత. సో ఈ సినిమాలో మీరు పూర్ణ గారికి డాటర్, ఇది అంతా మేము విన్న తర్వాత మేము అనిపించింది స్టోరీలో ఏదో ఉంది. ఇట్ ఇస్ పజిల్ అంతే. ఓకే, యూ హ్యావ్ టు వాచ్ అండ్ దెన్ ఆ పజిల్ విప్పాల్సింది మీరే. సో ఇట్ ఈస్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అగైన్. ఇట్ ఈస్ ఏ న్యూ కాన్సెప్ట్ అండ్ న్యూ లైన్.
అంటే కాంటెంపరీలో ఉన్నటువంటి ఒక యంగ్ హీరోయిన్ అప్కమింగ్ హీరోయిన్ తనకి ఒక జయప్రద డాటర్ అంటే ఇట్ ఈస్ ఏ ఎవ్రీబడి ఇట్స్ ఏ సర్ప్రైజ్ సో అది ఎలా ఆ ముడి విప్పింది ఎట్లా అనేది అది ఆయనే చెప్పగలరు సో ఐ ఫీల్ అంటే దాంట్లో సో మెనీ ఎమోషన్స్ కూడా ఉంది నాకు అంటే మదర్ తన తనతోటి ఉన్నటువంటి మదర్ కాంబినేషన్లో తన తన ఫీలింగ్స్ కానీ షీఈస్ మిస్సింగ్ హర్ మదర్ అని కానీ అలాంటి ఒక ఎమోషన్స్ కూడా ఉన్నాయి అండ్ బట్ షీఈస్ నాట్ వెరీ ఇట్ ఈస్ నాట్ ఎ సబ్యూడ్ క్యారెక్టర్ ఐ కెన్ సే వెరీ బోల్డ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ అంటే ఏది తనకు ఎదురుగాలి వచ్చినా కూడా తను నిలబడి ఫైట్ చేయగలిగేటువంటి నేచర్ ఉన్నటువంటి క్యారెక్టర్ అన్నమాట మహాచరిత్ర ఇది చరిత్ర దాచిన చారిత్రక తప్పిదం ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు అంటే డెఫినెట్గా ఇన్ని రోజుల మిస్ అయ్యారా మీరు బిగ్ స్క్రీన్ అలా ఏం లేదు అంటే ఎక్సెప్ట్ తెలుగు ఫిలిమ్స్ ఐ వాజ్ డూయింగ్ కన్నడ ఐ వాజ్ డూయింగ్ మలయాళం సో ఆల్ ఓవర్ లైక్ సూపర్ హిట్స్ అన్నమాట రైట్ ఫ్రమ్ ప్రణయం టు మలయాళం లాల్తో చేసా దెన్ రాణి కిత్తూరమ్మ చేశాను ఇక్కడ మనకి రుద్రమ్మదేవిలాగా సో ఐ వాజ్ ఆల్ ద టైమ్ బిజీ ఓన్లీ ఐ వాజ్ మిస్సింగ్ తెలుగు తెలుగు చేయాలన్నప్పుడు దిస్ ఇయర్ డెఫినెట్గా నాకు టూ ఫిలిమ్స్ వన్ ఆఫ్టర్ వన్ ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి ఒకటి సరభ అండ్ ఒకటి సువర్ణ సుందరి రెండు ఎస్ తో స్టార్ట్ అవుతున్నాయి సక్సెస్ తో స్టార్ట్ అవుతుంది సుందరి ఎవ్వరిని వదలదు సో ఇంత మంచి యాక్ట్రెస్ ఇంత గొప్ప యాక్ట్రెస్ ఇంత అందమైన యాక్ట్రెస్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్ట్రెస్తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది వెరీ హ్యాపీ అది సెట్లో నేను ప్రతి క్షణం నేను ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాను నాకు మేడం అండ్ అపూర్ణ సాక్షి వాళ్ళని కూడా వెరీ అంటే నేను ఎక్కువ టార్చర్ పెట్టానని చెప్పుకోవాలి అంటే జనరల్ రోల్స్ కాదండి వాళ్ళు చేస్తున్న అంత గ్రామ రోల్స్ కదా నేను ఆ రోల్స్ చేపించలేదు వాళ్ళతో సాక్షితో అయితే మిడ్ వింటర్లో చేస్తున్నాం మీరు టీజర్లో చూసిన ఫైట్స్ అన్ని ఆ కాస్ట్యూమ్ చూసారు కదా అది చుట్టూ అంత వాటర్ ఉంటుంది డ్రై ఏరియా లాంటిది అమ్మాయి ఎక్కడ అసలు ఇది చేయలేదు మార్నింగ్ 6:30 అమ్మాయి అట్లని చేసింది పూర్ణ అండ్ ఓల్డ్ గెటప్ కదా జనరల్గా అందరికి అంత ఇష్టం ఉండదు కానీ అమ్మాయి చేసింది మేడం అయితే అండ్ సుందర్లు ఉన్నారు సాక్షి అండ్ అలాగే పూర్ణ బట్ సువర్ణ సుందరి జయప్రద గారు కూడా ఉన్నారు గోల్డెన్ బ్యూటీ అండ్ సీరియస్లీ మాకు చాలా హ్యాపీగా అనిపించింది మా ఈ ఫిలిం సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఫైనల్లీ అంటే ఇప్పటివరకు టీజరే వచ్చింది ఇంకా ట్రైలర్ అది చూసిన తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడవచ్చు బట్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఐ హోప్ ఐ విష్ తెలుగులో ఎస్ సెంటిమెంట్ అలా కొనసాగాలని కోరుకుంటున్నాను వీఆర్ ఆల్ ఫీలింగ్ ద సేమ్ థింగ్ ఎందుకంటే ఎన్ని లాంగ్వేజెస్లో చేసినా కూడా ఆ తెలుగు మమకారం ఆప్యాయత తెలుగు అమ్మాయిగా ఉన్నటువంటి అంటే ఐ ఫీల్ ప్రౌడ్ whenever I touch this soil so naaku nijanga chaala nen adrushtam anukuntanu nen telugu ammayiga puttadame so kabatti eppudu nannu prajalu nenu any character ye character chesina kuda they have received me heartfully kabatti ee suvarna sundari kuda definitely I wish prajalku expectations ki definitely ga memu meet cheyagalvani
సో థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీకు మంచి ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మీరు ఇలానే తెలుగులో బోల్డ్ అనే సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సుందరి ఎవ్వరినీ వదలదు.